నేను ఎరుక గురించి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఉదాహరణకు నిద్రపోతున్నప్పుడు నాకు ఆ ఎరుక ఉండదు కలగంటున్నప్పుడు నాకు ఆ ఎరుక ఉండదు నేను కలయ వాస్తవం అని భావిస్తాను నిద్రపోతున్నప్పుడు మీకు ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నిద్రపోతానని మీకు ఎవరు చెప్పారు నాకు తెలీదు నేను ప్రతి మనిషి నిద్రపోయి తీరాలి అనుకున్నాను దాని గురించి ఏం చేయాలి ఎరుకతో ఎలా ఉండాలి అన్నది నా ప్రశ్న ఒక విషయం ఏమిటంటే దురదృష్టవశాత్తు నిద్రపోయేటప్పుడు నాకు వచ్చే కళల్లో వినోదం తక్కువ నా కళలు రావు నా కళలు వచ్చి చాలా కాలమైంది కళలు అనేవి అసలు ఉండవు పడుకుంటే దాదాపుగా చనిపోయినట్టే పడుకుంటాను అందుకే నేను చాలా తక్కువ సమయం నిద్రపోతాను చుట్టూ ఏమి వెళ్ళినట్టే అంతా మరణించినట్టే పడుకుంటాను అయితే మీకు నిద్రపోతున్నారు అన్న ఎరుక ఉంటుందా మీ దృష్టిలో ఎరుకంటే మానసిక జాగరూకత అని అనుకుంటారు కానీ మానసిక జాగరూకత వేరు ఎరుక వేరు మానసిక జాగరూకతను ఎరుకగా పొరబడితే మీకన్నా మీ కుక్క పిల్ల ఎక్కువ ఎరుకుతున్నట్టే కానీ అది సరికాదు నిజం కాదు ఒక క్రూర మృగం మీకన్నా ఎక్కువ ఎరుకుతూ ఉంటుంది అవునా అది సరికాదు అది మానసికంగా జాగరూకతను కలిగి ఉంటుంది మీ ఉనికికి ప్రమాదం కలిగించే పరిస్థితుల్లో మీరున్నప్పుడల్లా మీ మానసిక జాగరూకత పెరుగుతుంది కానీ ఆ జాగరూకత మీలో ఎరుక కలిగించదు ఎరుకతో ఉండడం జీవించి ఉండడం వేరే వేరే కాదు మీరు జీవించి ఉండే లక్షణమే ఎరుక మీరు జీవించి ఉన్నారని మీరు గ్రహించేది ఎరుక ఉండడం వల్లే అంతేగా లేకపోతే జీవించి ఉన్నారని మీకు ఎలా తెలుస్తుంది మీలో ఎరుక ఉన్నది ఎరుక ఎరుకనే విషయం మనం ప్రస్తావించినప్పుడు దాని అర్థం మీలో అసలు ఎరుక అనేది లేదని కాదు మీలో కొంతైనా ఎరుక లేకపోతే మీరు ఇక్కడ ఉన్నారని మీకు తెలియదు మీలో ఎరుక ఉంది కానీ దాని విస్తృతి ఎంతో మీకు తెలియదు అంతే మీకు అందులో కొంత భాగం మాత్రమే ఎరుకలో ఉంది దీన్ని మనం ఒక యంత్ర ప్రక్రియగా చూస్తే ఇది ఒక యంత్ర నిర్మాణమే అత్యద్భుతమైన నిర్మాణమే కానీ ఒక యంత్ర ప్రక్రియే మీకు ఇది భాగాలుగా మాత్రమే తెలుసు మీకు దీని పూర్తి యంత్ర ప్రక్రియ దాని విస్తృత అవకాశం గురించి ఎరుకలేదు మనం ఆ ప్రాతిపదికన మాట్లాడుతున్నాం మానసిక జాగరూకతని ఎరుకని కలిపేయకండి ఎందుకంటే మానసిక జాగరూకత కలిగి ఉండొచ్చు విడిచిపెట్టవచ్చు ఎరుకను ఉంచడం తీసేయడం చేయలేం అది ఉంటుందంతే జీవితం అంటేనే ఎరుక దయచేసి గమనించండి మరో మార్గం లేదు మీరు జీవితం అని పిలిచేదంతా ఒక స్థాయి ఎరుకే కదా అవునా కాబట్టి మీకు ఎరుక ఉందా అంటే అవును నేను జీవించి ఉన్నాను మానసిక జాగరూకతతో ఉన్నానా అంటే అస్సలు కాదు అంటే నాలో ఆ ఆలోచన బుద్ధి అనేదే లేదు నిద్రపోతే నిద్ర మాత్రమే పోతాను చనిపోయినట్టే ఒక పదమూడేళ్ల క్రితం నాకు ఇలా జరిగింది సాధారణంగా నన్ను నేను ఇలాంటి వాటికి గురి చేయను అది అగౌరవంగా భావిస్తాను కానీ కొన్ని తప్పని పరిస్థితుల వల్ల నేను ఇలాంటి పని చేయవలసి వచ్చింది కొందరు నా మెదళ్ళు తరంగాలను కొలవాలనుకున్నారు మేము కొలవాలని వాళ్ళు అనటం నేను ఒప్పుకోవడం జరిగింది దాంతో వాళ్ళు నన్ను వైర్లలో బంధించారు అసలు అన్ని వైర్లు చుడతారని తెలిస్తే ఆఖరి నిమిషంలోనైనా వద్దని చెప్పేవాడిని కానీ వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి పెడుతూ పోయారు తర్వాత వాళ్ళు నన్ను ధ్యానం చేసుకోమన్నారు దానికి నేను నాకు ధ్యానం రాదు అని అన్నాను దానికి వాళ్ళు అదేమిటి మీరు అందరికీ ధ్యానం నేర్పిస్తారు కదా అని అన్నారు దానికి నేను ఊరికే అలా ఉండడం రాని వాళ్ళకి నేను నేర్పుతాను కానీ నాకు ధ్యానం రాదు అని అన్నాను నేను ఎప్పుడు ధ్యానం చెయ్యను అప్పుడు నేను మీరు నన్ను అలా కూర్చోమంటే నేను కూర్చోగలను పర్వాలేదా అని అన్నాను దానికి వాళ్ళు సరే ఊరికే అలా కూర్చోండి అని అన్నారు నేను అలా కూర్చున్నాను కాసేపు గడిచిన తర్వాత ఎవరో నన్ను ఏదో ఇలా ఇలా చేస్తున్నట్టు అనిపించింది సరే వాళ్ళు మరొక వైర్ ఏదో పెడుతున్నారేమో అని అనుకున్నాను కాసేపటికి వాళ్ళు నన్ను దేనితోనో పొడుస్తున్నారు అప్పుడు నేను కళ్ళు తెరిచి ఏం జరుగుతోంది అని అడిగాను వాళ్ళంతా నన్ను ఒక రకంగా చూస్తున్నారు వింతగా నా కళ్ళలో గుడ్లు ఊడి వచ్చాయేమో అన్నట్టుగా చూస్తున్నారు నేను ఒక గ్రహాంతర వాసిలా కనిపించానేమో నేనేం చేశానో తెలియదు అంతా బానే ఉంది కదా ఏం జరిగింది అన్నట్టు చూస్తున్నాను నా రూపం ఏమి మారలేదుగా వాళ్ళు మా మెషిన్లు మీరు చనిపోయారని చెప్తున్నాయి అన్నారు మీరు కనీసం డెడ్ అయినా అయి ఉండాలి ఎందుకంటే మా మషిన్లో అదే చెప్తున్నాయి అన్నారు దానికి నేను భలే విషయం కనుక్కున్నారే అని అన్నాను నా మెదడు సంగతి తెలియదు కానీ నేను మాత్రం బతికే ఉన్నాను అది మీకు కనిపిస్తోంది కదా మిగిలిన విషయాలు మీ ఇష్టం అని అన్నాను కాబట్టి ఆలోచన బుద్ధి ఆగిపోతే మానసిక జాగరూకత ఉండదు అవసరం లేదు కూడా మీరు ఒక జంతువులాగా నిద్రపోవక్కర్లేదు చిన్న శబ్దానికి కూడా చెవులు పైకి కిందకి జరగటం అవసరం లేదు మీకు అందుకే మనకు అలాంటి చెవులు ఇవ్వబడలేదు ఎప్పుడైనా ఒక పిల్లిని కుక్కని నిద్రపోవడం చూసారా చిన్న అలికిడికే మీరు అలా నిద్రపోవక్కర్లేదు మీ పడక గదిలో మీకు ప్రాణభయం ఏమీ లేదు అదొక పెద్ద విషయమా చెప్పండి మీరు అన్నింటినీ ఆపేసి హాయిగా పడుకోవచ్చు అదే నేను ఒక అడవిలో పడుకుంటే నేను మరొక రకంగా నిద్రపోతాను నేను క్యాంప్కి వెళ్ళినప్పుడు గుడారం వేసుకోను చెట్టు మీద ఎక్కి నిద్రపోతాను అప్పుడు నేను మరో రకంగా నిద్రపోతాను నిరంతరం జాగరూకంగా ఉంటాను ఎందుకంటే నేను చెట్టు కొమ్మ మీద ఉంటాను కాబట్టి నేను ఒక యాపిల్ పండులాగా కిందకి పడిపోవచ్చు అప్పుడెప్పుడూ పడింది కదా లేదా ఒక ఏనుగు వచ్చి నన్ను లాగి కింద పడేయచ్చు లేదా ఒక పాము కాటేయచ్చు అందుకే నేను మానసికంగా జాగరూకతతో ఉంటాను కానీ మీరు మీ మంచంపై నిద్రపోతున్నప్పుడు అందులోనూ మీకు పెళ్ళి కూడా కాకపోతే మీరు అన్నింటినీ ఆపేయచ్చు కదా మీకు ఏ ప్రమాదం లేదు కదా కాబట్టి మానసిక జాగరూకత జీవించడానికి అవసరం అది ఎరుక కాదు ఎరుక ఎప్పుడూ ఉంటుంది దానికోసం ఏమీ చేయక్కర్లేదు పరధ్యానాలను పక్కన పెడితే అది నిరంతరం ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది కాకపోతే మీరు దాన్ని గ్రహించడానికి పరధ్యానాలను పక్కకు తొలగించాలి కాబట్టి మీరు ఏం చేయాలని ప్రయత్నిస్తున్నా ఏ రకమైన ధ్యానం చేస్తూ ఉన్నా మీరు చేస్తున్నది ఏమిటంటే పరధ్యానాలలో ఎరుకోకుండా ఉండడమే అప్పుడు ఈ ఉనికి అనేది మీకు సత్యంగా మారుతుంది